30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను జర్నలిస్ట్ విజయ్. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీ పర్యటన దాదాపుగా వారం రోజుల్లో రెండోసారి ఇది ఆయన ఢిల్లీకి చేరుకోవడం. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, ఏంటి ఏ కారణంతో ఆయన ఢిల్లీకి వెళ్ళారు అనేటువంటి విషయంపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పంచకర్ల సందీప్ గారు ఉన్నారు. సందీప్ గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు, అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా జనసేన పార్టీతో నమస్కారం తెలియజేస్తున్నాను. సందీప్ గారు, ఏంటి ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి రెండవసారి వెళ్ళారు, ఏమంటారు, కారణాలు ఏంటి, రాజకీయ పరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఏంటి? సార్, మనకి అంతు చిక్కన ప్రశ్న. మనకి విక్రమ బేతాళ్ళు ప్రశ్నకైనా సమాధానాలు ఉంటాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తారనేది ఎవరికి అంత చిక్కని ప్రశ్నగా ఉండిపోయింది సార్ ఇప్పటి నుంచో కూడా. ఎందుకంటే ఏ రోజు కూడా ఒక సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా మీకు అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో కానివ్వండి, లేదు తిరిగి వచ్చాక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాకైనా కానివ్వండి, నేను రాష్ట్రం కోసం ఇది మాట్లాడాను, ఇది చేశాను, ఇది అడిగానని చెప్పిన పాపానికి ఏ రోజు పోలేదండి. మరి అలాంటప్పుడు గుడ్డు పెట్టని కోడి ఇంట్లో ఉన్నా ఒకటే, గడప లోపల ఉన్నా ఒకటే, గడప బయట ఉన్నా ఒకటే. మరి ఆయన ఎందుకు వెళ్తారనేది ఆయన వ్యక్తిగత ప్రయోజనాలకే అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. అది వెళ్ళినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాలని చెప్పి కొన్ని ఛానల్స్, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే ఛానల్స్ ఊదర కొడతాయి తప్ప అప్పులు, ముఖ్యంగా అప్పులు, రాష్ట్రానికి సంబంధించి అప్పులు తెచ్చుకోవడానికి లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే గనక మరి ఆ బెయిల్ విషయానికి అని చెప్పి ఎక్కువ మంది అంటారు. ఆయన సొంత కేసులు కానివ్వండి, మొన్న చూసాం కోర్టులో ఆయనకు సంబంధించిన 27 కేసులు లిస్ట్ అయితే కోర్టులో దాదాపు 20 కేసులు ఆయనవే ఉన్నాయి. మరి ఇన్ని పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతారు అనుకోవడం నిజంగా అది మన తప్పే అవుతుంది. ఎందుకంటే అధికారికంగా ఏ రోజు కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి, ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక లైవ్ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఢిల్లీలో చెప్పలేదు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాక చెప్పలేదు, రాష్ట్ర ప్రయోజనాలని చెప్పంటారు. మరి అది ఏ రాష్ట్ర ప్రయోజనాలు, అది ఎవరి కోసం ఎవరి ప్రయోజనాలు అనేది మరి ఆయనకే తెలియాలి. ఆయన వ్యక్తిగతంగా ఉంటే మరి కార్యదర్శికి తెలియాలి. మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మిత్రపక్షంగా ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ బీజేపీని టీడీపీని కలిపి రేపు ఎన్నికలకు వెళ్ళాలి, మూడు పార్టీలు కూటమిగా ఏర్పడని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి కొత్తగా నియమింపబడ్డారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల మీ పొత్తుల మీద కావచ్చు, అలాగే ఇక్కడ రాష్ట్ర రాజకీయాల మీద ఏమన్నా కొంచెం పరిణామాలు ఏమైనా మారే అవకాశం ఉందంటారా? మాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన అనేది అంటే బీజేపీ జనసేన పొత్తుకు కానీ ఎటువంటి ప్రభావం కూడా చూపించదండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల మీద ఎలాంటి ప్రభావం ఉండదు ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చారంటే. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా వెళ్తారు, ఆయన వ్యక్తిగతంగా పనుల కోసం వెళ్తారనే మేము భావించాలి. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ఓటర్ గా ఆయన వచ్చి నేను ఇందుకోసం వెళ్ళానని చెప్తే తప్ప ఎవరికి తెలియదు ఎందుకు వెళ్ళారు అనేది. సో కాబట్టి రాష్ట్ర ప్రయోజనం అంటే మేము నమ్మే పరిస్థితి లేదు. పైగా జనసేన పార్టీగా మేము కేవలం బీజేపీ అనే ఒక జాతీయ పార్టీతో పొత్తులో ఉన్నాం. ఆయన వెళ్ళింది ఒక రాష్ట్రానికి సీఎం హోదాలో వెళ్తానని చెప్పని అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న పెద్దలు ఎవరైతే హోమ్ మినిస్టర్ కానివ్వండి, లేదు ప్రధానమంత్రి గారిని కానివ్వండి, వాళ్ళని కలవడానికి వెళ్తున్నారు. కాబట్టి ఒక పార్టీకి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధం ఉండకపోవచ్చు అని చెప్పి మేము బలంగా భావిస్తున్నాం సార్. మేము పెట్టుకునేది బీజేపీ అనే ఒక పార్టీతో కాబట్టి ఆ ప్రభావం పొత్తు పైన ఎటువంటి ప్రభావం చూపించదు. అదేవిధంగా కేంద్రంలో కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ కేంద్రంలో వాళ్ళు చేసిన తప్పుల చెట్ట, వాళ్ళు చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ పూర్తి వివరాలు సెంట్రల్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈయన వెళ్ళి అక్కడ నక్కవనేయాలు పోయి 4-5 గిఫ్ట్లు ఇచ్చి, లేదు మనకి తిరుపతి లడ్డూలు తీసుకెళ్లి ఇచ్చినంత మాత్రాన కేంద్రంలో ఆయనకున్న కేసులు తరిగిపోవు. అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాల గురించి తెలియకుండా పోదు. లాస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాతే కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ పెద్దలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి రావాల్సినటువంటి పెండింగ్ నిధులను కూడా, పోలవరం కావచ్చు, అలాగే రెవెన్యూ లోటుకు సంబంధించినటువంటి నిధులను అంతా కూడా భారీ స్థాయిలో విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి ఆయన వెళ్ళారు కాబట్టి వస్తూ వరాలను తీసుకొస్తారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు, ఏమంటారు దానిపై మీరు? వరాలు నిజమేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే వెనక్కి వరాలు తీసుకొస్తారు నిజమే. అది ఆ వరాలు కాకపోతే ఎవరికంటే వరాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి, లేదు వాళ్ళ తమ్ముడైన అవినాష్ రెడ్డి గారికి, లేదు ఆయనకు సంబంధించిన కొన్ని దొంగ కంపెనీలు ఉన్నాయి చూసారా, వాటికి వరాలు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం శాపాల కింద మారుతున్నాయి. ఎందుకంటే ఆ నిధులు రావాల్సిన, విభజన చట్టాల్లో రావాల్సిన నిధులు మనం ఈ రోజు రావాల్సినవి కాదండి, మనకి ఎప్పుడో రావాల్సినవి. ఆయన నిజంగా మాట్లాడాలదలుచుకుంటే కనుక పోలవరం మీద మాట్లాడమనండి, స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడమనండి. ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ వదిలేసి కేవలం అప్పుల పుట్టగా మార్చేసి, పూర్తిగా అప్పులు మయం కింద మార్చేసి, ఈ అప్పులు తీసుకొచ్చి, లేదు కేంద్రం పోలవరానికి ఇస్తే ఆ డబ్బులు వేరే దానికి వాడేసి, విభజన హామీలు రావాల్సిన వచ్చిన ఆ డబ్బును తీసుకొచ్చి వేరే వాటికి పథకాలకు వాడేస్తుంటే అది ఆంధ్రప్రదేశ్కి శాపం కింద మారుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి వరాలేమో తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం రాబోయే రోజుల్లో తీరని శాపాల కింద ఉండిపోతాయి. ఎందుకంటే ఆయన స్వయంగా
మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తుల్ని తీసుకెళ్లి తెలంగాణలో ఆయన పూర్తిగా తాకట్టు పెట్టేశారు, ఇచ్చేశారు, పూర్తిగా ఒక సంతకంతో తీసేశారు మన ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని, హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల్ని. మరి ఆయన ఏ విధంగా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలోనే ఆయన పోరాటం చేయలేకపోతున్నాడు మన ఆస్తులు తెచ్చుకోవడానికి? ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారని చెప్పి అనుకుంటున్నారా? అన్ని లొసుగులకు పెట్టుకుని ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టుకుని అంత బలంగా మాట్లాడతాడా? నిజంగా మాట్లాడే వ్యక్తి అయితే కనుక ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి ఆయన చెప్పినట్టు మెడలు వంచుతాం అని నిజంగా చేయగలిగే వ్యక్తి అయితే తెలంగాణలో మనకున్న ఆస్తులు ఎందుకు సార్ ఏ సంబంధం లేకుండా ఒక సంతకంతో ఇచ్చిపడేశారు కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చేశారు? అంత దమ్ము ధైర్యం ఉంటే పక్కనున్న తెలుగు రాష్ట్రం నుంచే మన ఆస్తులు తీసుకొని తీసుకోవాలని వ్యక్తి ఢిల్లీ వెళ్ళి అన్ని కేసులు పెట్టుకుని మనకు నిజంగా వరాలు తీసుకొస్తారు, ప్రజలకు వరాలు తీసుకొస్తారు ఎలా నమ్ముతాం సార్? మీరు కూడా మిత్రపక్షంగా ఉన్నారు బీజేపీకి, మీరు ప్రయత్నించవచ్చు కదా ఏపీకి సంబంధించినటువంటి నిధుల సమస్య కావచ్చు, అలాగే విభజన చట్టంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక హామీల్ని మీరు తీసుకురావచ్చు కదా సార్? మీరు అంటే క్లియర్ గా మేము చెప్పాలనుకునేంటే పార్టీకి, బీజేపీ కేంద్ర పార్టీకి, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. మేము ప్రభుత్వంలో ఎటువంటి భాగస్వామ్యంలో లేవు, మాకు ఒక మంత్రి పదవి లేదు, లేదు నామినేటెడ్ పోస్టులు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ కూడా పోలవరానికి సంబంధించి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అదే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎప్పుడైతే ప్రైవేటైజ్ చేస్తున్నాం అని చెప్పన్నారో వెంటనే ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదట వెళ్ళి, మేము బీజేపీతో అలయన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదటగా వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది మా ఆంధ్ర ఆత్మ గౌరవం, ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి ఒక పార్టీగా కేంద్రంలో ఎలాంటి స్టేక్స్ లేని వ్యక్తులుగా ఒక జనసేన పార్టీగా మేము చేసే ప్రయత్నాలు అన్ని చేస్తున్నామండి. కానీ ఈ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఏ బిల్ తీసుకున్నా కూడా నీకు పార్లమెంట్ లో సై అని చెప్పని ఇక్కడికి వచ్చి మన ఆంధ్ర వీధుల్లో వచ్చి నై అని చెప్పే పార్టీ ఇది వైసీపీ పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు, ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడాలా, లేదు మేము ఒక పార్టీతో పొత్తు పెట్టినా కాబట్టి మేము మాట్లాడాలా? మా వంతు బాధ్యత జనసేన పార్టీగా, మా వంతు బాధ్యత మేము ఎప్పుడు ఎవరు చెప్పి ఎవరితో చెప్పించుకోకుండా మేము నిర్వహిస్తున్నాం సార్. కానీ జరిగినటువంటి భీమవరం సభలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలు తనకు చాలా మిత్రులుగా ఉంటారని, వారితో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని, అవసరం అనుకుంటే ఏమైనా చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని, కాకపోతే తెలుగువారి గౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టడం ఇష్టం లేకే మౌనంగా ఉన్నానని చెప్పి ఆయన అంటున్నారు. ఏమంటారు దానిపై? ఆయన చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆయన మీద ఉన్న వ్యక్తిగతంగా ఈ ఏవైతే సుపారీలు ఇచ్చి ఆయన పైన దాడులు చేయడానికి ఆయన అడిగితే సెక్యూరిటీ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం, ఎందుకు ఎవరండి? వ్యక్తిగత అంశాలపైన నేను ఏ రోజు కూడా కేంద్ర పెద్దలే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పన్నారు. అదేవిధంగా జగన్ చేస్తున్న తప్పులు ఎండగట్టడానికి నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఎండగడతాను, అది మేమే చేస్తామని చెప్పన్నారు. అన్నమాట ప్రకారం మీకు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా వారాహి యాత్రలో, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వారాహి యాత్రలో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడున్న వైసీపీ నాయకులు కానీ చేస్తున్న దందాలు చాలా క్లియర్గా ఎండగడుతున్నాం మేము, ప్రజలకు తెలియజేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. ఇది ముఖ్యంగా ఢిల్లీకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెనక ఆయన కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని జనసేన పార్టీ నాయకులు కంచిగర్ల సందీప్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.